హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇవాళ బీట్రూట్ జ్యూస్ అయితే చూపిస్తున్నానండి అది ఎలా అంటే పిల్లలు అసలు కొంతమంది అయితే తాగమని చెప్పేసేసి మారం చేస్తారు కదండి మా పిల్లలు కూడా అంతే చేసేవాళ్ళండి అందుకోసం నేనైతే ఇలా ఆలోచించి ఇలా చేశానండి ఫస్ట్ అయితే ఖర్జూరాలు ఉండేవి కదండి వాటినైతే విత్తనాలు తీసేసేసి ఒలుసుకొని ఒక బౌల్లో వేసుకొని పాలతో కానీ లేదంటే నీళ్ళతో కానీ ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసేనండి అప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగా మంచిగా మెత్తగా పడిపోతుంది లేదంటే పలుకులు పలుకులుగా పడుతుందండి దానికోసమే నానబెట్టేసుకొని ఫిఫ్టీ మినిట్స్ గ్రైండ్ చేసుకోవచ్చండి ఇక అయితే నేను ఒక ఒక బీట్రూట్ తీసుకుంటానండి ఒక బీట్రూట్కి ఒక టెన్ సెవెన్ అయితే వేసుకుంటానండి ఇక ఆ బీట్రూట్ అయితే రండి ఆ పైన తొక్కు కూడా పడేని ప్రాణం అప్పుడు అందులో కూడా చాలా ఎరుపుదనం అనేది చేతులు నిండా అవుతుంది కదా అందుకని నేను ఇంకా దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ తొక్కు కూడా చెక్కు తీయకుండా అట్లాగే క కట్ చేసుకుంటున్నానండి ఇక అట్లా కట్ చేసేసుకోవాలండి బీట్రూట్ అయితే చాలా మంచిదండి పిల్లలకి బాగా రక్తం పడుతుంది కదా స్కిన్ కలర్ కూడా వస్తుంది అంటారు కదండి నిజమే కదా అది కూడా అట్లాగే దాంట్లో విటమిన్ బి సిక్స్ ఉంటుందండి కానీ కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదండి వాళ్ళైతే ఇది బీట్రూట్ తాకూడదండి వాళ్ళకు కొంచెం డేంజర్ ఇది ఇక వచ్చేసేసి షుగర్ పేషెంట్లు కూడా తాగకూడదండి ఇక ఇదైతే ఇట్లాగ మిక్సీ వేసేసుకోవాలండి మిక్సీలో వేసేసుకొని ఇంకా మనం నానపెట్టుకున్న ఖర్జూరాలు ఉంటాయి కదా ఇక చక్కెర అస్సలు వాడొద్దండి ఇంకా చక్కెర అవసరం లేదండి దీంట్లోనే తీపి ఎక్కువ ఉంటుంది ఖర్జూరంలో అవైతే వేసేసుకుంటే తీపి సరిపోతుందండి ఇంకా చక్కెర అయితే అస్సలేనండి నేనైతే ఇంకా రెండు అయితే వేసేసేసి గ్రైండ్ చేసేసుకుంటానండి దాన్నైతే ఈ ఖర్జూరంలో కూడా చాలా బలం ఉంటుంది కదండి ఎముకలకి చాలా బలం అండి అసలుకి ఖర్జూరము ఐరన్ కూడా అధికంగా ఉంటుందండి దీంట్లో బాగా రెండు మంచి ప్రోటీన్ కన ఫుడ్ అండి అయితే మంచిగా అండి పిల్లలకైతే చాలా బా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేయటం వల్ల చాలామంది పిల్లలైతే చాలా మారమేస్తూ ఉంటారండి మెంత ఆగం మెంత ఆగం అనేసేసి ఇట్లా ఇస్తే కనుక ఐస్ క్రీము ఉంటుంది కదండీ ఫీవరు ఐస్ క్రీమ్ ఫ్లేవరు టేస్ట్ వస్తుందండి తాగుతుంటే నిజంగా అండి దాంట్లో నేను కొంచెం పాలు కూడా యాడ్ చేస్తాను టేస్ట్ కోసం అనేసేసి ఇప్పుడైతే ఇంకా దాన్ని మిక్సీ పెట్టేసుకొని మెత్తగా దాన్ని ఇంకా వడ వేసేసుకోవాలండి వడ వేసుకొని బాగా మెత్తగా కిందకి మొత్తం అయిపోయేంత వరకు దాన్ని అట్లా తిప్పుతూ ఉండాలి మొత్తం వడగట్టేసుకోవాలండి బీట్రూట్ కూడా రోజు ఇవ్వకూడదులే ఒక వారంలో ఒక టూ త్రీ డేస్ మరీ రక్తం తక్కువ ఉండే వాళ్ళు ఒక త్రీ టైమ్స్ తీసుకోండి కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు ఒక టూ టైమ్స్ మాత్రమే తీసుకోండి ఇది కూడా చాలా అను అన్నీ బలమైనవి ఉంటాయి దాంట్లో కూడా కొన్ని కొన్ని బెనిఫిట్స్ కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి ఇక నేను దాంట్లో అయితే కొంచెం పాలు యాడ్ చేశానండి మంచిగా ఇంకా వాటిని అయితే గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకొని చక్కగా తీసుకొని పిల్లలకైతే చక్కగా ఇవ్వచ్చండి నేను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి ఐస్ క్యూబ్స్ కూడా ఏమి వేయను పిల్లలైతే ఇక చక్కగా తాగుతున్నారండి తాగే వాళ్ళు కాదు చక్కెర వేసినప్పుడు ఇప్పుడైతే మంచిగా తాగుతున్నారు మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ